నల్లని రావణుడు నల్లని నువ్వుల నూనె ఒంటికి పూసుకొని ఎర్రని బట్ట కట్టుకొని గన్నేరు పువ్వుల దండ మెళ్ళ వేసుకొని పేలుతున్నాడు ఉన్మత్తుడై పిచ్చి పిచ్చి ప్రలాపన పేలుతున్నాడు అన్నమాట. తాగుపోతాడు ఉంటారు సాయంకాలం బెల్ట్ షాపుల దగ్గర, వాళ్ళకి వీడికి తేడా లేదు. ఇది కాక ఎవరో వచ్చారు అక్కడికి, ఆవిడెవరు, ఒక నల్లని స్త్రీ ఎర్ర బట్టలు కట్టుకుంది, కట్టుకుని రావణాసురుడి దగ్గరకు వచ్చింది. ఆ సమయంలో రావణాసురుడు నొన్నగా గుండు గీకించుకున్నాడు, కిరీటం తీసి పక్కన పెట్టుకున్నాడు, వాడికి నొన్నగా గుండు గీకారు. ఇంకా తిరుపతి మెట్లు అయినా ఉంటాయి కాస్త, తిరుపతిలో క్షవరం అంటే పూర్తిగా నొన్నగొండదు, ఎక్కడో చోట ఇంత పెసర మిగులుస్తారు, అది ఒక నియమం అనుకుంటాను అక్కడ. మరి దానివల్ల లాభం ఉందని కూడా కొంతమంది పెద్దలు అంటారు. అందుకే ఎక్కడైనా కొంచెమైనా గరుకు ఉంచాలట, పూర్తిగా నున్నగా చేయకూడదు. అందువల్ల వాళ్ళు అందువల్ల తప్ప అదేదో కక్షతో చేసేది కాదు పాపం. కానీ వీడు తల మరీ నున్నగా ఉందన్నమాట, పూర్తిగా నెత్తి మీద వెంటుకు లేకుండా ఎక్కడి నుంచి ఇక్కడ దాకా నున్నగా ఎలా ఉంటుందో అలా ఉన్నాడు వాడు. అలా నున్నగా గుండు గీయించుకున్న రావణాసురుడి దగ్గరకి ఒక నల్లని స్త్రీ వచ్చి ఎర్రని బట్టలు కట్టుకున్నవాడు మెడకి తాడేసి గొరగొరగొర ఈడ్చుకుపోవడం మొదలుపెట్టింది. వాడిని ఈడ్చుకుపోతుంది. ఇక 1000 గాడిదలు పొంచినటువంటి ఒక రథం వచ్చింది. ఆ రథంలోకి వీడిని పారేసి అటు ఇటు తిప్పడం మొదలుపెట్టింది. ఈ దౌర్భాగ్యుడు తెగ తాగిన మైకంలో నృత్యం చేస్తూ మలంగుంటలోకి పడి అది తాగుతున్నాడు, మురికి తాగుతున్నాడు. తాగకూడదు, ఒంటికి పూసుకుంటే మంచిది, తాగితే ప్రమాదం ఇందాక చెప్పాం మీకు. ఎంతలోనే దృశ్యం మారింది. ఈసారి రావణాసురుడు తల్లకిందులుగా గాడిద మెంచి కింద పడిపోయాడు. అవాక్షరహ అంటే తలకిందులుగా పడిపోయాడు. ఆ గాడిదేమో పరిగెడుతోంది, పరిగెడుతున్న గాడిద మీద తలకిందులుగా పడిపోయి బాబాయ్ బాబాయ్ అని అరుస్తున్నాడు. ఆ తర్వాత ఇంతలో ఏమైంది, ఒక నల్లని స్త్రీ మళ్ళీ అక్కడికి ప్రత్యక్షమయ్యింది. ఈ నల్లని స్త్రీ ఈసారి ఒళ్ళంతా బురద పూసుకుందిట. కాళీ కర్దమలిప్తాంగి దిశం యాం యాం ప్రకర్షతి ఏవం తత్ర మయా దృష్టః కుంభకర్ణో నిశాచరః. ఒక నల్లని స్త్రీ ఒళ్ళంతా బురద పూసుకుని రావణాసురుణ్ణి దక్షిణం దిక్కుకి ఈడ్చుకుపోయింది. ఆ సమయంలోనే కుంభకర్ణుడు కూడా కనబడ్డాడు. వాడు కూడా ఈ నల్లని స్త్రీ చేత మెడకు తాడు వేయించబడి ఈడ్చుకుపోబడ్డాడు. అంటే ఒక నల్లావిడ కుంభకర్ణుడి మెడకు కూడా ఒక తాడు వేసి వాణ్ణి కూడా దక్షిణం దిక్కుకి తీసుకుపోతున్నది. దక్షిణం దిక్కులో ఏమున్నది, యమలోకం ఉంది, నరకలోకం, అక్కడికి పోతున్నారు వాళ్ళు. రావణాసురుడు కొడుకులందరూ నూనెలో స్నానం చేసి ఈత కొడుతున్నారు అన్నమాట. మనం గంగలో స్నానం చేసి ఈత కొట్టినట్టుగా గంగలో కూడా ఈత కొట్టరు కొందరు భయం. కానీ వీళ్ళు నువ్వుల నూనె ఒక చెరువులో ఉంటే అందులో దూకి డేమ్ డేమ్ అని ఈత కొడుతున్నారు. స్విమ్మింగ్ పూల్ లాగా స్విమ్మింగ్ పూల్లో నీళ్లు ఉంటాయి కదా, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ నిండా నువ్వుల నూనె ఉందిట, అందులో పడి ఈతలు కొడుతున్నారు, మధ్య మధ్యలో అదే తాగుతున్నారు. ఆ సమయంలో ఇంద్రజిత్తు వచ్చాడు. ఇంద్రజిత్తు వచ్చి, తండ్రి ఇదిగో ఇది ఈ వాహనం నీకన్నట్ట. అదేమిటి, వరాహం పంది, ఊరబంది, పైగా అడవి పంది అయినా కాస్త పర్వాలేదు. ఈ డ్రైనేజీల్లో మలమూత్రాలు తిరిగేటటువంటి పంది వచ్చింది. పంది మీదేమో తండ్రిని కూర్చోబెట్టాడు, వాళ్ళ నాన్నగారిని దశకంఠుణ్ణి. తానేమో శివసుమారేణ చంద్రజిత్తు, శివసుమారం అంటే మొసలి, అది కూడా మెట్ట మొసలి అంటారు. నీళ్ళల్లో ఉండే మొసళ్ళు కొన్ని కొన్ని గట్టు మీదే ఉంటాయి, ఎప్పుడు మెట్ట మీదే. ఆ మెట్ట మొసలి మీద ఇంద్రజిత్తు కూర్చున్నాడు, ఒంటి మీద కుంభకర్ణుడు కూర్చున్నాడు. ఈ ముగ్గురు కూర్చుని 1 2 3 అని ప్రయాణం మొదలెట్టారు. ఎక్కడికి, దక్షిణాం దిశం, దక్షిణం దిక్కుకి, యమలోకానికి ప్రయాణిస్తున్నారు వాళ్ళు, శ్మశానానికి ప్రయాణిస్తున్నారు. ఈ గందరగోళంలో ఒక్క ఆయన మాత్రం తెల్లని బట్టలు కట్టుకున్నాడు, శుభమైనటువంటి దృశ్యంతో కనపడ్డాడు. ఏకస్తత్ర మయాదృష్టః శ్వేతఛత్రః విభీషణః. ఒక్క విభీషణుడు మాత్రం తెల్లని బట్టలు కట్టుకుని తెల్లని గొడుగు ధరించి ప్రయాణించాడు. ఆయన శుక్ల మాల్య అంబరధరః, మెడలో దండలు తెల్ల పువ్వులే, తెల్లని మల్లె పువ్వులు, యవలిల్లీ పువ్వులు, ఇలాంటి పువ్వులు అంటే ఏడాది క్రితం పువ్వులు కాదు, లేటెస్ట్ పువ్వులు, తాజా తాజా తెల్లని పువ్వులతో తయారు చేసిన దండ మెడలో వేసుకుని తెల్లని బట్టలు ధరించి శుక్లగంధం పూసుకుని తెల్లగంధం పూసుకుని శంఖాలు దుందుబులు మోగుతూ ఉండగా, స్త్రీలు నృత్యం చేస్తూ ఉండగా,
ఆకాశం అంతెత్తు మేఘంలో ఉన్నటువంటి ఒక నాలుగు దంతములు కలిగిన ఏనుగెక్కి ఉత్తరమునకు ప్రయాణించాడు. ఈ పాపాత్ములంతా దక్షిణానికి ప్రయాణించారు. ఆయన మాత్రం నాలుగు దంతములున్న ఏనుగునెక్కి ఉత్తరమునకు ప్రయాణించాడు. ఉత్తరం దిక్కుకి కలలో ప్రయాణించటం పరమశుభం. వాడు చక్రవర్తి అవుతాడు, చిరజీవి అవుతాడు, శరీరం విడిచిపెట్టాక మోక్షం పొందుతాడు. అలా ఆయన తన నలుగురు మంత్రులతో ప్రయాణించాడు. పైగా ఆయన కూడా నలుగురు మంత్రులు ఉన్నారట. చతుర్భిహి సచివైహి సార్థం, నలుగురు మంత్రులతో ఆకాశంలో ఉన్నాడు ఆయన. ఒక్క విభీషణుడు ఇంకా ఈ లంకానగరంలో వాళ్ళంతా ఎర్ర దండలు వేసుకుని, గన్నేరు పువ్వులు వేసుకుని, దరిద్రపు వస్త్రాలు ధరించి నూనె తాగుతూ కింద మీద పడుతూ పేలుతున్నారు, నోటికొచ్చినట్టు వాగుతున్నారు, హిహిహిహి అని వెకిలి వేషాలు వేస్తున్నారు. అందరూ నీచంగానే కనపడ్డారు. మన లంకాపురం అంతా ధ్వంసం అయిపోయింది, గోపురాలు విరిగిపోయాయి, భవనాలు కూలిపోయాయి, పెద్ద పెద్ద బురుజులు కింద పడిపోయాయి, కొంపలు కూలిపోయాయి, పిల్లర్స్ విరిగిపోయాయి, పైన ఉన్నటువంటి సామాన్లు కింద పడిపోయాయి, మొత్తం లంకంతా ధ్వంసం అయిపోయినట్టుగా కలగన్నాను. మన రాక్షస స్త్రీలు, అందులో ముఖ్యంగా సీతని బెదిరించిన వీళ్ళందరూ కూడా నూనె తాగుతూ హే అహనా పెళ్ళి అంటే అని పాటలు పాడుకుంటున్నారు. ఇంతలో కొరడాకర్ రుచుకుని ఒక నల్లగోడు వచ్చి, పెళ్ళి కాదే మీకు కిళ్ళి ఏ అని చితక కొట్టడం మొదలుపెట్టింది. వీళ్ళంతా బిగ్గరగా అరుస్తూ మధ్య మధ్యలో తాగుతున్నారు మురికి మలమూత్రాలు. కుంభకర్ణుడు మొదలైన వాళ్ళంతా మాసిపోయిన బట్టలు కట్టుకుని భార్యలతో పాటు కుళ్ళిపోయిన ఆవు పేడలోకి పడిపోయారు. ఇంకా ఇలా చెప్పామన్నది, ఇదిగో నా మాట వినండి, భయంకరమైనటువంటి కల వచ్చింది నాకు. ఇది ఒకటే కాదు, ఇంకొకటి చూచాను నేను. ఎక్కడి నుంచో కోతి వచ్చింది. ఆ కోతి వచ్చి లంకానగరం మొత్తం నిప్పు పెట్టేసింది. దగ్ధ లంక నేను స్వయముగా చూచాను. మొత్తం లంకానగరం అంతా కూడా కలలో కాలి బూడిదైపోయింది. పైగా ఎవరట సుస్పష్టంగా చెప్పేసిందండి ఆవిడ, పోనీ ఆవిడకి ఏమన్నా హనుమంతుడు కనపడ్డా, ఏమీ లేదే. పోనీ ఆవిడకి ఏమన్నా లంచం ఇచ్చి చెప్పించారా, లేదే. లంకా దృష్ట మయా స్వప్నే రావణేనాభిరక్షిత దగ్ధ రామస్య దూతేన వానరేణ తరస్విన. ఇంతవరకు మనం సుఖంగా ఉందనుకున్న ఈ పవిత్రమైన లంకానగరాన్ని రాముడు పంపిన ఒక దూత వచ్చి తగలబెట్టాడు. రామదూత, అతడు వానరుడు, చాలా భయంకరంగా ఉన్నాడు. మూతి ఎర్రగా ఉంది, స్పిగ్దేశం ఎర్రగా ఉంది, పెద్ద తోక, ఆ తోకకి నిప్పు ఉంది. ఆ నిప్పుతో ఆయన మొత్తం లంకలో ఉన్న భవనాలన్నీ తగలబెట్టాడు. ఈ భవనములన్నీ బూడిదైపోయాయి, దగ్ధమైపోయాయి. రామదూత అయిన ఒకనొక వానరోత్తముని చేత లంక మొత్తం తగలబెట్టబడింది అని చెప్పేసింది అడ్వాన్స్గా. అసలు మీరు ఇందులో ఏ కళ చూసినా అంతే. భరతుడికి వచ్చిన కళ నిజమైపోలే, ఇక్కడ త్రిదిటా స్వప్నం ఫలించలేదు. ఎక్కడికక్కడ కళలు ఆరోగ్యవంతులకు వస్తే ఫలిస్తాయి. నా మాట విని ఇకనైనా మీరు సీతని ఇక్కడ ఒంటరిగా విడిచి మీ దారిని మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఈ సీతను చూడండి, ఈవిడ శరీరములు అన్నీ శుభలక్షణములే ఉన్నాయి. కేవలం ముఖమే కొంచెం ఈవిడ పాలిపోయి కనపడుతున్నది. ఈవిడికి భర్తతో సమాగమం ఖాయం, మీకు నాశనం ఖాయం. రేపు పొద్దున్న లంకానగరానికి రామచంద్రుడు వచ్చి లంకమును నాశనం చేస్తున్నప్పుడు ఆ రామచంద్రుడి బాణములు మీ మీద పడకుండా ఈవిడ ఒక్కతే కాపాడుతుంది. నా భార్యను మీరు హింసిస్తారటే, 12 నెలలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చాలా బాధ పెట్టారు, కాబట్టి మిమ్మల్ని చంపుతా అని రాముడంటే, మిమ్మల్ని రామచంద్రుడు సంహరించడానికి సంసిద్ధుడైతే ఆనాడు మిమ్మల్ని ఎవరూ కాపాడరు, కాపాడేది ఈవిడ ఒక్కతే. ఎందుకంటే ఈవిడ ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. ఒక్క నమస్కారం చేస్తే రక్షించే పవిత్ర స్వరూపిణి సీత. సీత ఎటువంటిది, కేవలం ఒక్క నమస్కారం చేస్తే రక్షిస్తుంది. అమ్మా సీత రక్షించు అని అడగక్కర్లా, ఇలా నమస్కరించగానే ఆవిడ జాలి పడిపోయి రక్షిస్తుంది. ఈ తల్లి ఒక్కతే మనల్ని భయంకరమైన మృత్యుగండము నుంచి రక్షించే తల్లి.
ఇంకెవ్వరూ మనల్ని రక్షించలేరు. ఈ రావణుడు ఈ కుంభకర్ణుడు వీరెవరూ మనల్ని రక్షిస్తారని ఆశించొద్దు. ఆఖరికి రాముడు కూడా మనల్ని రక్షించడు, కానీ ఈవిడు రక్షిస్తుంది. ఈ తల్లికి నమస్కరించి దూరంగా వెళ్ళండి. చూడండి, ఈవిడ శరీరంలో అన్ని శుభలక్షణాలే, కేవలం ఛాయా వైగుణ్య మాత్రంతో కొంచెం రంగు పాలిపోయి ఉన్నది. ఏదో కొంచెం ప్రస్తుతానికి ఆవిడ ముఖంలో కాంతి తగ్గింది, ఇది తాత్కాలికం. నా స్వప్నంలో నేను చూచినది నిజమవుతుంది. రాక్షసేంద్ర వినాశంచ, రావణునికి వినాశనం తప్పదు. విజయం రాఘవస్యచ, రాఘవునకు విజయం తప్పదు అంటూ ఉండగానే సీతాదేవి చేతులు కాళ్ళు కాస్త కదిలే. అది కూడా ఎడమ, ఎడమ వైపు చెయ్యి, ఎడమ కాలు, ఎడమ కన్ను ఆడువాళ్ళకి అదిరితే మంచిది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, పైచ్యం వచ్చినప్పుడు కాదు. ఆరోగ్యంగా ఉన్న స్త్రీలకి ఎడమ చేయి కొంచెం ఇలా కదిలిందనుకోండి, అదిరిందనుకోండి, ఎడమకాలు అదిరితే, కన్ను అదిరితే చాలా శుభాలు కలుగుతాయి. భర్త దగ్గరికి రావడం కానీ, సంపదలు రావడం కానీ, ఏదో రకంగా మొత్తం మీద అన్ని శుభాలు కలుగుతాయి. ఇదే మగవాళ్ళకి కుడి చెయ్యి, కుడికాలు, కుడికన్ను అదిరితే వాళ్ళకి లాభం. పెళ్లికారి వాడికి కుడికన్ను, కుడి చెయ్యి అదిరిందనుకోండి, ఇంకా కన్యాలాభం అవుతుంది. వాడికి 70 ఏళ్ళైనా రావచ్చు కాక, వాడి కోసం ఎవరో కన్యాముడు ఎదురు చూస్తూనే ఉంటుంది. కుడి అదరాలి. నేను చెప్పాగా, దిక్మాలిన మందులు వాడి వాడి పైచ్యంతో ఉన్నప్పుడు అదిరితే ఉపయోగం లేదు, కొంచెం ఆరోగ్యంగా ఉన్నప్పుడు అదరాలి. ఎందుకంటే ఈ మధ్యన ఒక ఆయన అప్పుడప్పుడు మన లక్ష్మీనారాయణ గారిలాగే కారులో తీసుకెళ్తూ ఉండేవాడు. ఆయనకి ఒక 60 ఏళ్ళు దాటాయి. ఆయన ఒకరోజు వచ్చి కుడి చెయ్యి కుడికాలు అదిరిందండి, ఏమన్నా కన్యాలాభం అన్నాడు ఆయన. అంటే నేను వెంటనే, లేదండి, కారణం నీ కళ ఫలించదు అంటే, అదేంటి గురుగారు మీరే చెప్పారు కదా, మనకి పాట కూడా ఉంది, పెంగళి వారు గొప్ప పాట రాస్తారు, అన్నీ మంచి శకునములే కన్యాలాభ సూచనలే, కుడి కన్నదిరే కుడి భుజమదిరే అంటాడు ఆయన. అర్జునుడి వయస్సులో ఆరోగ్యంగా ఉన్నప్పుడు కుడి కన్ను కుడి చెయ్యి ఎదిరింది కాబట్టి సుభద్ర లభించింది. ఈయన రోజు పొద్దుటిన్ని మందులు, సాయంత్రం ఇన్ని మందులు వేసుకుంటాడు, బీపీ మందులు, షుగర్ మందులు, వగరు మందులు, పొగరు మందులు, దిక్కుమాలిన మందులు అండి. ప్రపంచంలో కన్న మందులు, వెన్న మందులు వేసుకుంటే మందుల వల్ల శరీరం అంతా విష కషాయాల పొట్టయిపోయి ఈయన శరీరం రసాయనం అయిపోయి పైత్యం వల్ల అదురుతూనే ఉంటుంది. ఎప్పుడు అటువంటి వాడికి కుడి చెయ్యి, కుడికాలు, కుడికన్నే కాదు, మొత్తం కుడివేపు అంతా తిన్నా అది పెరాలసిస్ లక్షణం తప్ప కన్యాలాభ సూచన కాదు. కాబట్టి 60 ఏళ్ళు వచ్చాక నాకు కన్యాలాభం అవుతుందా అని అడగగానే నాకు నవ్వాగలేదు. పాప అంటే ఇప్పటికి కూడా ఇంకా వాంఛ పోల, ఎక్కడికి పోతుంది? వళిభిర్ ముఖమాక్రాంతం, ముఖమంతా ముడతలు పడిపోతాయట. ముఖం చూసారా, ముడతలు పడిపోతాయి వార్ధక్యంలో. పలితేన అంకితం శిరహ, తలంతా నెరిసిపోతుంది, తెల్లగా అయిపోతుంది. గాత్రాణి శిథిలాయంతే, శరీరంలో అవయవాలన్నీ శిథిలమైపోతాయి, శరీరం వణుకుతూనే ఉంటుంది. తృష్ణైకా తరుణాయతే, ఒక్క ఆశ అది ఎప్పుడు పడుచుగా ఉంటుందిట. దానికి మాత్రం వార్ధక్యం లేదు, దిక్కుమాలినేశ అనమాట. ఇంకా 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాక పిల్ల దొరుకుతుందంటారా అని వాడు సిగ్గుపడుతున్నాడంటే, లేదా ఇంకేవో సుఖాలు అనుభవించాలని ఉందంటే, గురువుగారు నాకు 80 ఏళ్ళు అండి, నేను మీతో పాటు హిమాలయాల్లో కొండెక్కాలను కోరుకుంటున్నానంటే ఎలా కుదురుతుంది? మరి వయస్సు ఒకటి ఉంటుంది కదండి, ఒకవేళ వీడు ఊహించినా రావద్దు. మరి నేను నిజంగా ఒక తమాషా విషయం చెప్పాలి ఇక్కడికి. కొత్తల్లో లిఫ్ట్లు వచ్చిన కొత్తల్లో, అప్పటికి ఎంతకాలం అయిందో నాకు తెలియదు, కానీ 79లో మేము అప్పుడు బిర్లా టెంపుల్కి వెళ్ళాం. కవాడీగూడలో ఉండేవాళ్ళమని చెప్పారు కదా మీకు. అప్పుడు బిర్లా టెంపుల్కి వెళితే అక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో ఒక లిఫ్ట్ కనపడింది. లిఫ్ట్ అంటే ఏమిటో నా జీవితంలో చూడడం అదే. అప్పుడు ఒక ముసలాయన వచ్చాడు, ఆయన ఏదో పల్లెటూరు నుంచి వచ్చాడు. ఆ ముసలాయన చూస్తూ ఉండగా ఆ లిఫ్ట్లో ఓ ముసలావిడ ఎక్కింది. ఆవిడ కూడా 70-75 ఏళ్ళు ఉంటాయి. అలా టింగ్ టిక్ 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 అని బ్యాగ్ చేసుకుని లిఫ్ట్ ఎక్కింది, లిఫ్ట్ వెళ్ళిపోయింది. ఈయన అలాగే చూస్తాడు, ఇదేంటి ఇలా పైకి వెళ్ళిపోతుంది, ఆర్తస్రావులు బుడ్డ అన్నాడు పైగేలాగే, భలే వెళ్ళిపోతుందే అన్నాడు. ఎంతలో లిఫ్ట్ కాసేపటికి దిగింది. ఈసారి అందులోంచి ఓ 25 ఏళ్ళ అమ్మాయి టిక్ టిక్ అని పరసేసుకొచ్చింది. అర్రర్రరే, ఈ ఇందులో ఎక్కితే ఇలా అవుతుందని తెలిస్తే నా ముసిల్లో తీసుకొచ్చేవాడి అన్నాడు ఆయన. ఆయన ఎవరుకున్నాడంటే, ఈ లిఫ్ట్లో ఎక్కి ముసలావుడు పైకి వెళ్ళిపోయిందని తెలియదు, పడుచవిడ దిగిందని తెలియదు, ముసలావిడ ఎక్కింది పొడుసు అయిపోయింది అనుకుని, ఈ పట్నం బస్తీలో ఎన్ని రకాల మంత్రాలు ఉంటాయో, ఈ విషయం తెలిస్తే నా ముసిల్దని తీసుకొచ్చి ఎక్కించేవాడిని అనుకున్నాడు పాపం ఆయన. అంతేగాని ఈయన ఎక్కుదాం అనుకోట్లా, అంటే ఈయన అలాగే ఉన్నా ఈయనకి మాత్రం పొడుచు దిగవాలి, అది అందుకు చెబుతున్నాను. నేను కొసమెరుపు
మానవుల లక్షణాలు అవి. కాబట్టి ఇంతకీ అమ్మవారికి జగదంబకి సీతామాతకి ఎడమ చెయ్యి ఎడమకాలు అదిరే. అందుకని సవ్యశ్చ ఊరు రనుత్తమ. సవ్యము అంటే ఎడమ, అపసవ్యం అంటేనే కుడి సంస్కృతంలో. వెంటనే ఆవిడకి అర్థమైపోయింది ఈ కళ నిజమే, రాముడు వస్తాడని అర్థమయ్యింది. పక్షీచ శాఖా నిలయం ప్రవిష్ట పునఃపునశ్చోత్తమ సాంత్వవాది సుస్వాగతం వాచముదీరయాన పునఃపునశ్చోదయతీవ హృష్ట. అక్కడ చెట్టు మీద ఒక పక్షి ఉంది, ఆ పక్షికి ఒక గూడు ఉంది. ఈ పక్షి ఆ గూట్లో దూరింది, అందులో ప్రవేశించి పదే పదే సీతకి ఎదురుగుండా కూ కూ అని కూసింది. ఏమని కూస్తుంది అందులో? సీత నువ్వు భయపడకు, రాముడు ఇక్కడికే వస్తాడు, రాముడిని ఎదురుగా ఉన్నాడు అందిట. రాముడు ఎదురుగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? రాముడు పంపిన దూత ఈవిడ దగ్గరే ఉన్నాడు, సరిగ్గా ఈవిడున్న చెట్టుకు ఎదురుగుండా ఉన్నాడు. ఆంజనేయుడు అది గుర్తుపెట్టుకోండి. అందుకే కుప్పచ్చలాంది. హనుమంతుడు అంటే రాముడు అన్నట్టే కదా మరి. ఎందుకని? హనుమంతుడు రామ వార్త చెప్పడానికి వచ్చాడు, అది కూడా ఎదురుగుండానే ఉన్నాడు. అందుకని రాముడిని ఎదురుగుండానే ఉన్నాడు. ఆయనకి సుస్వాగతము. సుస్వాగతం అనే పదం మహానుభావుడు వాల్మీకి రాశాడు. ఈ మధ్యన స్వాగతం సుస్వాగతంలో సుస్వాగతం కుదరదంటారే. ఒకటి స్వ ఆగతం, సుస్వ ఆగతం, సుస్వాగతం. కాబట్టి అందుకే దోషం కాదు. ఈ విషయం చాలాసార్లు నేను పురాణాల్లో చెప్పాను. ఆయనకు సుస్వాగతం అని స్వాగత వచనాలు పలుకు అని ఊరడిస్తున్నట్టుగా, సీతాదేవికి ఉత్సాహం కలిగిస్తున్నట్టుగా ఒక పక్షి ఎదురుగుండా ఉన్నటువంటి కొమ్మ మీద కూర్చుని కుహు కుహు అని కూర్చుంది. ఆ కొమ్మ మీదే ఉన్నాడు ఆంజనేయుడు కూడా రహస్యంగా దాక్కుని. ఇంకా ఆవిడ సిగ్గుపడిపోయిందండి. భర్తకి శుభము అంటే పూర్వం సిగ్గుపడేవారు. చెప్పాక మీకు స్త్రీలకు సిగ్గు అని ఒక దివ్య పదార్థం ఉండేది ఆ రోజుల్లో. భర్తను తలుచుకున్నప్పుడల్లా అని సిగ్గుపడేవారు, ముఖం చూపించడానికి సిగ్గుపడేవారు. ఇంతెందుకండి బాబు, మేము ఒక ఇంట్లో కొంతకాలం ఉన్నాం, ఆ ఇంటవాడికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి, మీ ఆయన పేరు ఏంటంటే? ఎక్కడన్నా భర్త పేరు చెబుతారు ఏంటండి? సిగ్గు సిగ్గు అనేది ఆవిడ ఏది ఊడిపోయిన పళ్ళతో. మా నాన్నగారు కొత్త పెళ్లి కూతుర్లో ఈ సిగ్గు ఏమిటో మా తల్లి, ముసలి పెళ్లి కూతురువి చాలు అనేవారు సరదాగా. అంతలా సిగ్గుపడేవారండి ఏమిటోను. ఎన్నాళ్ళు వచ్చినా భర్త ముఖం చూడడానికి సిగ్గుపడి, భర్త పేరు చెప్పడానికి సిగ్గుపడేవారు. దిక్కుమాల సిగ్గు, దాన్ని తీసుకెళ్ళి బొగ్గులు తోసిపారేశాం కదా కలియుగంలో. కాబట్టి ఆవిడ పాపం భర్త గారి యొక్క విజయవార్త విని వినగానే హ్రీమతి సిగ్గుపడిందిట, అలా తల వంచుకున్నది. భర్త యొక్క విజయం విని సంతోషంతో పులకించిపోయింది. నా భర్తకి విజయం లభిస్తుంది, నాకు ఆయన లభిస్తాడనే ఆనందంతో పొంగిపోయింది. ఇదే నిజమైతే, త్రిజటా స్వప్నమే నిజమైతే, మీ అందరికీ నేను అభయం ఇస్తున్నాను. నాకెవరి మీద ద్వేషం లేదు, మీరు నన్ను చంపేసినా మీకు అభయం ఇస్తానంది. ఎవరంటారండి అంతమాట? ఆవిడ అన్నది అవోచ్యది తత్తత్యం భవేయం శరణం హివ. ఇదే నిజమైతే మీకు తప్పక అభయం ఇస్తాను, మీ అందరినీ నేను రక్షిస్తాను, మీరు నన్ను ఏం చేసినా క్షమిస్తానన్నది. అనగానే ఈ రాక్షస స్త్రీలంతా దూరంగా వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళి కొంచెం తలో చెట్టు కింద పడుకోవడం మొదలెట్టారు. ఇక వేళ గుండెల్లో బాంబులు మొదలయ్యాయి, పేలడం మొదలయ్యింది. బాంబు పేలడం మొదలవగానే కంగారు పడి దూరంగా పోయారట. సీతను ఒంటరిగా శివసుపావృక్షం కింద వదిలి కొంచెం కొంచెం చెప్పకుండా జరుగుతూ వెళ్ళిపోయారు అన్నమాట. కరోనా దెబ్బకి మీరైతే ఒకళ్ళు ఎలా అయితే గ్యాప్ పెట్టుకున్నారో మనిషికి మనిషికి మధ్యలో, వాళ్ళు కరోనా కాదు రోనా దెబ్బకి, ఏడుపు దెబ్బకి దూరంగా వెళ్ళారు. వెళ్ళి తలో మూలో కూర్చున్నారు, నిద్రపోవడం మొదలెట్టారు. ఇక గాఢ నిద్ర మొదలైంది. రాత్రంతా బెదిరిస్తూ గడిపారుగా, అందుకని ఇక గుర్ర అంటే గుర్ర నిద్రపోవడం మొదలెట్టారు. పాపం సీత ఒక్కతే అయిపోయిందిట. అడవి మధ్యలో ఒంటరిగా మిగిలిపోయిన బాలికలాగా ఏడవడం మొదలుపెట్టింది. కాంతార మధ్యే విజనే విసృష్ట బాలేవ కన్యా విలలాప సీత సత్యం పతేదం ప్రవదంతి లోకే నా కాల మృత్యుర్భవతీతి సంతక. పాపం దిక్కుమాలిన అడవిలో రక్షించేవాళ్ళు లేక ఒంటరి పసిపాప ఏడ్చినట్టుగా ఏడ్చింది. ఈ లోకంలో ఒక సత్యం ఉన్నది, ఒక సామెత ఉన్నది. ఏమిటా సామెత? అకాలములో మరణము రాదు, వస్తే నువ్వు వెంతగించుకున్నా ఆగదు. అనగా ఒక వ్యక్తికి కష్టం వచ్చింది, చావాలనుకున్నాడు,
వాడికి ఆయు ఉంటే వాడు ఎంత ప్రయత్నించినా వానికి మరణం రాదు. నిజంగా మృత్యు వస్తే ఇంక ఏ శక్తి కాపాడలేదు. ఇప్పుడు నేను నానా బాధ పడుతున్నాను, రాముడికి దూరమై మరణించాలనుకున్నాను, అయినా మృత్యువు రావడం లేదు నాకు. ఎంత గింజుకున్నా చావడం లేదు, తిండి లేకపోయినా చావడం లేదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య సుహమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.